హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ వారి కోసం అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ దీనిలో మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనే పేరుతో వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే టూ మంత్స్ మీరు ఫ్రీగా పొందవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ అనేది మీకు నవంబర్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ వరకే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకునేవారు లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు యూస్ చేయడం ద్వారా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని పొందవచ్చు ఫ్రెండ్స్ దీనిలో మీకు బ్యాచ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి సాధన అనే పేరుతో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించిన కొత్త బ్యాచ్ అనేది మీకు నవంబర్ సెవెంటీన్త్ టెన్ ఏఎం టెన్ థర్టీ ఏఎంకి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా దీనిలో ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ టెస్ట్ టూ అనేది మీకు నవంబర్ ట్వంటీత్ టూ పిఎంకి కండక్ట్ చేస్తారు అదేవిధంగా గ్రూప్ టూ ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ అనే పేరుతో మీకు నవంబర్ ట్వంటీ ఫస్ట్ టూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి దీనిలో ఫస్ట్ ర్యాంకర్ వారికి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఆన్ సిక్స్ మంత్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది లభిస్తుంది ఇంకా దీనిలో మీకు తెలంగాణ స్పెషల్ సిరీస్ అనే పేరుతో నవంబర్ ఫిఫ్టీన్త్ సెవెన్ ఏఎంకి అయితే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి యూట్యూబ్లో కూడా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి దీనిలో ఏంటంటే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఇంకా అన్లిమిటెడ్ పీడిఎఫ్ ఇంకా నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు డౌట్స్ అనేవి మీకు టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే క్లియర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అమౌంట్స్ అనేవి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి అమౌంట్స్పై మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మాత్రం తప్పకుండా యూస్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో క్వశ్చన్ జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు ఆన్సర్ వివిఎస్ లక్ష్మణ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా టీమిండియా మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ నియమితుడు కావడం లాంఛనమే ఎన్సీఏ తదుపరి చీఫ్ అరుణ్ అంటూ బీసీసీఐ సీనియర్ అధికారి ధృవీకరించారు బీసీసీఐ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సైతం ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఎన్సీఏ కొత్త డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణేనా అని అడిగితే అవును అని అన్నారు నెక్స్ట్ ఇటీవల ముగిసిన టూ థౌజండ్ ట్వంటీ వన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీ యొక్క విజేతగా నిలిచిన జట్టేది ఆప్షన్ టూ ఆస్ట్రేలియా నెక్స్ట్ నిర్మాణ రంగ కార్మికుల కోసం శ్రామిక్ మిత్ర అనేటటువంటి నూతన కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించిన ప్రభుత్వం ఏది ఆన్సర్ ఢిల్లీ ప్రభుత్వం నెక్స్ట్ ఇటీవల విడుదలైనటువంటి నెహ్రూ ద డిబెట్స్ దట్ డిఫైన్డ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు ఆప్షన్ టూ అదిల్ హుసేన్ మరియు త్రిపురార్ధమాన్ సింగ్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ ఫిఫ్టీన్త్ నుండి ట్వంటీ సిక్స్త్ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఆరవ ఎడిషన్ ఎక్స్ శక్తి ఎక్స్ శక్తి టూ థౌజండ్ ట్వంటీ వన్ సంయుక్త సైనిక విన్యాసాలలో భారత్తో కలిసి పాల్గొంటున్న దేశం ఏది ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి గడ్డి సంరక్షణ కేంద్రంను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెక్స్ట్ ఇటీవల విడుదలైన గోయింగ్ వైరల్ మార్కెటింగ్ ఆఫ్ ద కోవాక్జిన్ ద ఇన్సైడ్ స్టోరీ పుస్తక రచయిత ఎవరు బలరాం భార్గవ్ నెక్స్ట్ ఇటీవల షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో విడుదల చేసినటువంటి అరబిక్ వెర్షన్ హండ్రెడ్ గ్రేట్ ఇండియన్ పోయమ్స్ పుస్తక ఎవరు ఆన్సర్ బై కే ఫ్రెండ్స్ ఇక చెప్పబోయేటటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఏపీఎస్సి టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అయినా కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ముగిసినటువంటి నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ వన్కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే ఇది జాతీయ స్థాయిలో జరిగిన మొదటి యోగాసన ఛాంపియన్షిప్ ఇదే అనమాట దీనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏంటంటే ఒడిస్సా రాష్ట్రం ఒడిస్సా భువనేశ్వర్ నెక్స్ట్ ఇటీవల ప్రదానం చేసిన క్రీడా పురస్కారం అర్జున అవార్డు అందుకున్నటువంటి నీలకంఠ ఈ కింది ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు ఆన్సర్ హాకీ క్రీడకు చెందిన క్రీడాకారుడు నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఇటీవల నియమించబడినటువంటి స్పానిష్ జర్మనీ నటుడు ఎవరు ఆన్సర్ డేనియల్ బ్రూల్ నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో జరగన్ ఉన్నటువంటి కాప్ ట్వంటీ సెవెన్ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశమేది ఈజిప్ట్ దేశం నెక్స్ట్ కింది వారిలో ఇటీవల ప్రదానం చేసిన చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న వారెవరు ఆన్సర్ దేవేందర్ సింగ్ నెక్స్ట్ ఇటీవల ఏ దేశం యూకే మరియు భారతదేశానికి ప్రత్యేక చికిత్స అందించడం ఆపివేయమని ఫిర్యాదు చేసింది ఆన్సర్ టర్కీ దేశం నెక్స్ట్ ఇటీవల అస్సాం రైఫిల్స్ అస్సాం రైఫిల్స్పై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏ రాష్ట్రంలో దాడి చేసింది మణిపూర్లో నెక్స్ట్ ఇటీవల ట్రంప్ తన సొంత రాయబారిని ఏ దేశానికి పంపారు ఆన్సర్ కొసావో దేశానికి నెక్స్ట్ ఇటీవల దేవి విగ్రహం ఏ దేశం నుండి వంద సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చింది అది ఏ దేశం నుండి ఆన్సర్ కెనడా దేశం నుండి నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో పదమూడు మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకింది అది ఏ రాష్ట్రంలో ఆన్సర్ కేరళలో నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం జన సేవక అండ్ జన స్పందన అనే పథకాన్ని ప్రారంభించింది ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్కి రాణి కమలాపతి పేరు మార్చాలని కేంద్రాన్ని కోరింది ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇటీవల ఏ దేశం ప్రపంచంలో మొట్టమొదటి హెలికాప్టర్ ఎజెక్షన్ సీట్ను రూపొందించింది ఆన్సర్ రష్యా దేశం నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు లొంగిపోయారు ఆన్సర్ అస్సాం రాష్ట్రానికి చెందిన నెక్స్ట్ ఇటీవల భోపాల్లో రాణి కమలాపతి రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను కింది వాటిలో ఏది ప్రారంభించింది నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నెక్స్ట్ ఇటీవల భారత ప్రభుత్వం ఏ రోజును జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకోవాలని ప్రకటించింది ఆన్సర్ నవంబర్ ఫిఫ్టీన్త్ నెక్స్ట్ ఇటీవల టీ ట్వంటీ కప్ను టీ ట్వంటీ కప్ను ఏ జట్టు గెలుచుకుంది ఆస్ట్రేలియా దేశం నెక్స్ట్ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు నవంబర్ పద్నాలుగవ తేదీన నెక్స్ట్ సిబిఐ ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఎన్ని సంవత్సరాల వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది ఆన్సర్ ఐదు సంవత్సరాలు నెక్స్ట్ డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఏ ప్రపంచ నాయకుడు భారతదేశాన్ని సందర్శించాడు ఆన్సర్ వ్లాదిమిర్ పుతిన్ సందర్శిస్తారు వీరు నెక్స్ట్ బిర్సాముండా జయంతి ఎప్పుడు బిర్సాముండా జయంతి నవంబర్ పదిహేను నెక్స్ట్ భారతదేశం ఏ దేశం నుండి నాలుగు వందల ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అందుకొనుంది అది ఏ దేశం రష్యా దేశం నెక్స్ట్ ఐఎస్ఎస్ఎఫ్ ఆసియాకు ఒలింపిక్ కోటా స్థలాలను ఎంతవరకు పెంచింది నలభై ఎనిమిది వరకు నెక్స్ట్ కాశీ కారిడార్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది థర్టీన్త్ డిసెంబర్ నెక్స్ట్ ఐఎఫ్ఎఫ్ఐ ఎప్పుడు స్థాపించబడింది నైన్టీన్ ఫిఫ్టీ టూలో నెక్స్ట్ ఇండోథాయి సమన్వయ గస్తీ ఎప్పుడు ప్రారంభమైంది ట్వెల్త్ నవంబర్ నెక్స్ట్ ప్రపంచ బ్యాక్టీరియా వ్యతిరేక వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది ప్రపంచ బ్యాక్టీరియా వ్యతిరేక వారం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎయిటీన్త్ నవంబర్ నెక్స్ట్ పద్మ విభూషణ్ సాహెబ్ పురందరే ఏ వయసులో మరణించారు తొంభై తొమ్మిది సంవత్సరాలలో నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ అనేది ఎక్కడుంది బడ్లలో నెక్స్ట్ సిటిజన్స్ టెలి లా మొబైల్ యాప్ను ఎప్పుడు ప్రారంభించబడింది ఈ యాప్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది ఆన్సర్ థర్టీన్త్ నవంబర్ భారతదేశంలో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ బాలల దినోత్సవం ఎప్పుడు ఫోర్టీన్త్ నవంబర్ నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి మధుమేహ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు రెండు వేల ఏడులో నెక్స్ట్ ప్రపంచ మధుమేహ దినోత్సవం ఎప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ నెక్స్ట్ ఏడిఐపిసి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఫిఫ్టీన్త్ నవంబర్ నెక్స్ట్ ఏడిఐపిఈసి అంటే ఏమిటి ఆన్సర్ అబుదాబీ ఇంటర్నేషనల్ పెట్రోలియం ఎగ్జాబ్ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసిస్ పేరు ఏమిటి ఆన్సర్ మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసిస్ నెక్స్ట్ సాత్విక్ సర్టిఫికేట్ ప్లాన్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఆన్సర్ ఫిఫ్టీన్త్ నవంబర్ నెక్స్ట్ ఎస్సిఐ అంటే ఏమిటి ఎస్సిఐ అంటే ఏంటంటే సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వంగల పండుగ వంగల పండుగను ఎప్పుడు జరుపుకుంటారు ఎక్కడ జరుపుకుంటారు సారీ వంగళ అనే పండుగను ఎక్కడ జరుపుకుంటారు మేఘాలయాలు జరుపుకుంటారు నెక్స్ట్ బంగాల పండుగను మొదటిసారి ఎప్పుడు జరుపుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ఫిజికల్ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్లు ఏ నగరంలో జరిగాయి ఆన్సర్ భువనేశ్వర్లో నెక్స్ట్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల డేటా ప్రకారం భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య ఎంత ఆన్సర్ ముప్పై మూడు లక్షల మంది నెక్స్ట్ కర్ణాటకలోని ఏడు జిల్లాలతో కూడిన ముంబై కర్ణాటక ప్రాంతానికి కొత్త పేరేమిటి ఆన్సర్ చిత్తూరు కర్ణాటక ఇరవై ఒక్క శతాబ్దపు సుదీర్ఘ చంద్రగ్రహణం అనేది ఏ తేదీన జరుగుతుంది నవంబర్ పంతొమ్మిదవ తేదీన నెక్స్ట్ దేశీయ మతపరమైన పర్యాటకాన్ని పెంచడానికి ఐఆర్సిటిసి ప్రారంభించిన సర్క్యూట్ రైలు పేరేమిటి ఆన్సర్ శ్రీ రామాయణ యాత్ర రైలు నెక్స్ట్ స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త హార్వే మిల్క్ పేరిట ఓడను ప్రారంభించిన దేశమేది యుఎస్ఏ దేశం నెక్స్ట్ ప్రతి నవంబర్లో జరిగే ప్రసిద్ధ ఉల్కాపాతం పేరేమిటి లియోనిడ్స్ ఉల్కాపాతం నెక్స్ట్ క్యాన్సర్తో ఎనభై ఐదేళ్ల వయసులో మరణించిన నోబెల్ గ్రహీత ఎఫ్డబ్ల్యూ డి క్లర్క్ ఏ దేశానికి చెందినవారు దక్షిణాఫ్రికాకు చెందినవారు నెక్స్ట్ ఏ దేశం తన అధ్యక్షుడి అధికారాన్ని పెంచుతూ చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది ఆప్షన్ త్రీ చైనా దేశం నెక్స్ట్ భువనేశ్వర్లో జరిగే ఎఫ్ఐహెచ్ జూనియర్ హాకీ ప్రపంచకప్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో భారత పురుషుల జూనియర్ హాకీ జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారు ఆన్సర్ వివేక్ సాగర్ ప్రసాద్ నెక్స్ట్ టే ట్వంటీలో అత్యంత వేగంగా రెండు వేల ఐదు వందల పరుగులు చేసిన ఆటగాడెవరు ఆన్సర్ బాబర్ ఆజమ్ నెక్స్ట్ ప్రపంచం న్యూమోనియా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు నవంబర్ ట్వెల్త్ నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు నవంబర్ పన్నెండవ తేదీ నెక్స్ట్ నాసా యొక్క ఎక్స్ క్రూ త్రీ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారు ఈ జట్టుకు ఎవరు నాయకత్వం వహించారంటే రాజాచారి నాయకత్వాన్ని వహించారు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్యారిస్ మాస్టర్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు డానియల్ మెద్వెదేవ్ నెక్స్ట్ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి యాంటీ స్మోగ్ వాటర్ ట్యాంక్లను ఉపయోగించి నీటిని చల్లడం యొక్క అత్యవసర చర్యలను భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది ఆన్సర్ ఢిల్లీ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో